గాంధీ భవన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయు నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని ఓయు నేతలు డిమాండ్ చేశారు. అనిల్ కుమార్ ను చుట్టుముట్టారు ఓయు నేతలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ముందే గల్లాలు పట్టుకున్నారు నేతలు. జై కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. తమకు పదవులు రాలేదని ఓయు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లపై అనిల్ ఎలా ఆరోపణలు చేస్తారంటూ ఓయు నేతలు ప్రశ్నించారు. దేశంలో ఫోర్త్ వేవ్ రాబోతుందా? ప్రస్తుత పరిస్థితులు ఏం చెబుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలను జారీ చేసింది? భారత వైద్య మండలి వాదన ఎలా ఉంది? కొత్త వేరియంట్ వ్యాప్తికి కారణాలేంటి? కరోనా పరిస్థితులపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తాజాగా దేశంలో కరోనా పరిస్థితులపై పార్లమెంట్ లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త వేరియంట్లపై ప్రత్యేక ఫోకస్ చేశామని వెల్లడించారు. న్యూ ఇయర్ పండుగ వేళ మరింత అప్రమత్తత అవసరమని माननीय प्रधानमंत्री जी के नेतृत्व में स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने प्रोएक्टिव प्रीएम्प्टिव ऑल ऑफ गवर्नमेंट एंड ऑल ऑफ सोसाइटी अप्रोच के साथ शुरू से ही कोविड-19 महामारी का मैनेजमेंट किया है और इनके बहुत अच्छे परिणाम भी हमें मिला है. तकनीकी सहायता के अलावा भारत सरकार ने नेशनल हेल्थ मिशन, राज्य आपदा प्रतिक्रिया कोष, इमरजेंसी कोविड रिस्पांस पैकेज और प्रधानमंत्री आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के इत्यादि से राज्यों को वित्तीय सहायता प्रदान करके राज्यों को कोविड के खिलाफ लड़ाई के उनके प्रयासों में లగాతార్ సహాయత ప్రదానం కీ హై. మరోవైపు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. 3 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు మోదీ. ఇటు కరోనా కొత్త వేరియంట్ కలవరం పెడుతోంది. వేరియంట్ BF7 కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో టెస్టులను ముమ్మరం చేశారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో భారత వైద్య మండలి హైఅలర్ట్ ప్రకటించింది. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ధరించాలని కోరింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది. अहमियत के प्रति जागरूकता लाने के लिए भी कदम उठाना चाहिए. अंतर्राष्ट्रीय हवाई अड्डे पर विदेश से आने वाले हवाई यात्रियों के 2% कोविड RT-PCR रैंडम सैंपलिंग भी आज शुरू कर दी गई है. माननीय प्रधानमंत्री श्री मोदी जी के समर्थ नेतृत्व में भारत पहले से ही अमल में टेस्ट, ट्रैक, ट्रीट, वैक्सीनेशन, कोविड एप्रोप्रिएट बिहेवियर का पालन नीति के साथ कोविड मैनेजमेंट कर रहा है. उसे आगे भी चालू रखेंगे. इस वैश्विक महामारी के नियंत्रण के लिए हम संकल्पित हैं और इसके लिए सभी आवश्यक कदम उठाए जा रहे हैं. మాస్క్ పై అవగాహన కల్పించేందుకు పార్లమెంట్ కు ప్రజా ప్రతినిధులంతా మాస్కులు ధరించి వచ్చారు. రాజ్యసభకు హాజరైన ప్రధాని మోదీ మాస్క్ ధరించారు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సైతం మాస్క్ ధరించి ఉభయ సభలకు విచ్చేశారు. దేశంలో తాజాగా 185 కేసులు వెలుగు చూశాయి. వైరస్ వల్ల ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 66,197 మందికి టీకాలు అందించారు.